ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఏడు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం నెహేమ్యా గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం ప్రధాన యాజకుడైన ఎల్యాషిబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపరి వ్యాఖ్యానాంశం ఎల్యాషీబు యొక్క సాక్ష్యం వ్యాఖ్యానాంశం ఎల్యాషీబు యొక్క సాక్ష్యం వ్యాఖ్యానం దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు బబులోని చెర నుంచి ఎరిషులేముకు తిరిగి వచ్చిన తర్వాత యేసూవా అనే ప్రధాన యాజకుడు దేవాలయాన్ని తిరిగి కట్టడానికి సహాయపడ్డాడు ఎజ్రా గ్రంథం మూడో అధ్యాయం రెండు ఎనిమిది వచ్చినారు చూడండి అయితే దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అతని మనవుడైన ఎల్యాషీబు పట్టణపు ప్రాకారములను మరమ్మతు చేయించడానికి ఇప్పుడు పూనుకున్నాడు నిహిమియా పన్నెండు పది చూడండి దేవుని పని యాజక పద్ధతి ప్రకారం జరిగించాలనేది దేవుని నియమం అంటే మనం పరిచయ చేస్తున్నది ఇహోవా సన్నిధిలో అనే స్పష్టమైన అవగాహన కలిగి పని జరిగించాలి తన సహోదరుల్లో వృద్ధుడు పరిణతి చెందినవాడు అయిన ఎలియాషు ఈ పని విషయంలో నాయకత్వం వహించాడు అయినా ఎలియాషీబు సరిగా కొనసాగించలేకపోయాడు కొద్ది సంవత్సరాల తర్వాత ఎలియాషిబు టోబియాతో బంధుత్వం ఏర్పరచుకున్నాడు నెహేమియా పదమూడు నాలుగులో టోబియా దేవుని పనికి నిరంతరం ఆటంకం కలుగు నెహెమియా నెహేమియా గ్రంథం మూడవ అధ్యాయంలో టోబియా చేసిన అవమానకరమైన హేళన నాలుగవ అధ్యాయంలో భయపట్టానికి అతను చూపిన బలాత్కారం ఆరవ అధ్యాయంలో నిహేమియాను భయపెట్టడానికి అతడు చేసిన ప్రయత్నం వ్రాయబడి ఉన్నాయి అయినా యాజకుడైన ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచాడు నెహెమియా పదమూడు నాలుగు నుంచి ఎనిమిది వచనాలు చూడండి లేవియలకు చెందవలసిన స్థానాన్ని అతనికి ఇచ్చాడు అంతేగాక ఎలియాషీబు యొక్క మనవుడు యూదుల విరోధి అయిన సన్నల్లటి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎలియాషీబు తన కుటుంబాన్ని నడిపించే విషయంలో వ్యక్తిగతమైన వివేచనను కానీ నైతిక అధికారాన్ని కానీ కనుపరచలేదు సాధారణంగా యోనస్తులను ప్రభువు కొరకు జీవించమని హెచ్చరిస్తూ ఉంటాం కానీ పెద్దవారిని ఈ విషయంలో ఎప్పుడైనా హెచ్చరించావా లేఖనాల్లో మనం చూసినట్లయితే పెద్దలైన విశ్వాసులు అనేక సార్లు విఫలమైనట్టుగా కనబడుతోంది దావీదు తన నడి వయస్సులో పాపం చేశాడు యోన దేవుడని నిహోవాకు అవిధేయుడినప్పటికీ అతడు ప్రసిద్ధి చెందిన ప్రవక్త రిప్కా తన భర్తను మోసపుచ్చమని తన కుమారునికి సలహా ఇచ్చినప్పుడు ఆమె దాదాపుగా అరవయో పడిలో ఉండి ఉంటుంది ఒకప్పుడు తన సహోదరులకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్న యాజకుడైన ఎల్యషిబు తన వైఫల్యాల వల్ల అనేకులు పడిపోవటానికి ఆటంకంగా మారాడు కేవలం యవనస్థులే పడిపోతారు అని అనుకోనక్కర్లేదు పెద్దవారమైన మనకు కూడా పడిపోవటానికి పాపం చేయటానికి ఉండాల్సినన్ని అవకాశాలు లేకపోలేదు విశ్వాసులైన ప్రతి ఒక్కరూ వారి వారి జీవిత స్థాయిలో ప్రభు మీద ఆధారపడి జీవించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ సుహుములతో ఉన్నారు